ఇక్కడ మెంబర్ గా కూడా నేను చెప్తున్నా, ఇక్కడ ఇక్కడ వ్యక్తిగా నేను చెప్తున్నా, మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మేము ఊరుకోము. కొడంగల్లో ఈ దాడులు మొదటివి కావు, చివరివి కావు. మేము ఇవన్నీ దాడులు, దొరదాడులు ఇవన్నీ మేము చూసిన వాళ్ళమే, మేము తట్టుకొని నిలబడ్డ వాళ్ళమే. మేము ఇంకా ఫర్దర్ గా కూడా ఎన్ని దాడులైనా మేము తట్టుకుంటాం, మేము మనోధైర్యం కోల్పోము. పైన మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. నేను కింది స్థాయి పోలీసు అధికారులకు, పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పై అధికారుల ఒత్తిడి ఎంతన్నా ఉండొచ్చు, మీరు మీ విధులకు మీ పరిమితులకు లోబడి మీరు పనిచేయండి. ప్రభుత్వాలు ఎప్పుడు ఒక్కరి వైపే ఉండవు, ప్రభుత్వాలు మారుతుంటాయి. మీరు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశాన్ని కింది స్థాయి పోలీసులకు, ఎన్నికల అధికారులు వీరు అందరు కలిసి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితిని కల్పించాలని కోరుకుంటున్నాం. కూటమి భయంతో ఇవన్నీ చేస్తున్నాం. మేము అడిగింది ఒకటే, కొడంగల్ అభివృద్ధిని అడుగుతుంటూ మా వ్యక్తుల మీద, మా ప్రజల మీద దాడులు చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎట్లా చేసుకుంటారు మీరు? మీరు దానికి సమాధానం చెప్పండి. మాకు నీళ్లు రాకుండా ఆపిండు, మాకు కాలేజీలు రాకుండా ఆపిండు, మా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపిండు, దానికి మేము సమాధానం చెప్పమన్నా. ఆ సమాధానం చెప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎన్నికల కార్యక్రమం చేసుకొని వెళ్ళకూడదు, మీరు సమాధానం చెప్పమని మేము విజ్ఞప్తి చేసాం. ప్రజాస్వామ్యంలో మేము నిరసన తెలియజెప్పే హక్కు మాకు కూడా ఉంది. పోలీసులు కూడా ఇలా అరాచకంగా చేయకూడదు. మేము మా అభిమానులకు కానీ కొడంగల్ కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మీ మనసులో పెట్టుకోండి. పోలింగ్ బూత్ లో మిమ్మల్ని ఎవ్వరు ప్రభావితం చేయలేదు. 30,000 అనుకున్న మెజారిటీని 50,000 దాటించింది. తెలంగాణ సమాజంలో ఈ రోజు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం యుద్ధం జరుగుతుంది. దాంట్లో మీ భాగం మీరు ఓటేయాలి. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. కొడంగల్లో 50,000 మెజారిటీని దాటించండి. మీ అభిమానాన్ని మీరు మీ మనసులో పెట్టుకోండి. ఈ రోజు ఎక్కడ ఏం కార్యక్రమాలు తీసుకోకండి, నిరసన కార్యక్రమాలు చేపట్టకండి, ఓటు రూపంలో మీరు చూపించండి. నేను ఒక భార్య నేను చేశానండి, ఆయన ఎత్తలేదు. ఒక భార్యగా నేను ఆందోళన పడుతున్నా. అట్ ద సేమ్ టైం నేను ఒక పౌరురాలిని, ఒక పౌరురాలిగా నేను ప్రజాస్వామ్యం పట్ల నేను ఆందోళన చెందుతున్నా. వ్యవస్థలో ఇలాంటివి చీకటి రోజులుగా మిగిలిపోతున్నాయి. రేవంత్ రెడ్డిని తరలిస్తున్న వాహనాన్ని ఎవరూ ఫాలో కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీస్ జీబును ఫాలో అవుతున్న రేవంత్ వాహనాన్ని పోలీసులు మధ్యలోనే ఆపివేశారు. తమ జీబుతో ఆ కారు ఢీకొట్టారు. ఆ తర్వాత కారు తాళాలు తీసుకుని వెళ్లిపోయారు. పోలీసు వాళ్ళు ఇట్లా సడల్ గా వచ్చిండ్రు, నైట్ నైట్ వచ్చి డైరెక్ట్ మేము పట్టుకున్నాము, లేపిండ్రు, ఏదో వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతారు అనుకున్నాము. మీరు సార్ నేసుకొని పోతున్నారు. వెనుక ఫాలో అవుతుంటే పోలీసులు మా బండి సైడ్ కాపేసి వెనక ఇలా గుద్ది సైడ్ కాపి తాళం చేయి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది రేవంత్ రెడ్డి వెహికల్, ఇది సైడ్ కాపి తాళం చేయి తీసుకొని ఇంక వెళ్ళిపోయింది సార్. ఇంకా ఇప్పుడు మేము నడి రోడ్డు మీద ఉన్నాము నైట్, మాకు వెహికల్ కూడా లేదు. ఇప్పుడు మా పోలీసు వాళ్ళు ఇట్లా సడల్ గా వచ్చిండ్రు, నైట్ నైట్ వచ్చి డైరెక్ట్ మేము పడుకున్నాము, లేపిండ్రు, ఏదో వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతారు అనుకున్నాము. మీరు సార్ నేసుకొని పోతున్నారు. వెనుక ఫాలో అవుతుంటే పోలీసులు మా బండి సైడ్ కాపేసి వెనక ఇలా గుద్ది సైడ్ కాపి తాళం చేయి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది రేవంత్ రెడ్డి వెహికల్, ఇది సైడ్ కాపి తాళం చేయి తీసుకొని ఇంక వెళ్ళిపోయింది సార్. ఇంకా ఇప్పుడు మేము నడి రోడ్డు మీద ఉన్నాము నైట్, మాకు వెహికల్ కూడా లేదు. ఇప్పుడు మా పోలీసు వాళ్ళు ఇట్లా సడల్ గా వచ్చిండ్రు, నైట్ నైట్ వచ్చి డైరెక్ట్ మేము పడుకున్నాము, లేపిండ్రు, ఏదో వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతారు అనుకున్నాము. మీరు సార్ నేసుకొని పోతున్నారు. వెనుక ఫాలో అవుతుంటే పోలీసులు మా బండి సైడ్ కాపేసి వెనక ఇలా గుద్ది సైడ్ కాపి తాళం చేయి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది రేవంత్ రెడ్డి వెహికల్, ఇది సైడ్ కాపి తాళం చేయి తీసుకొని ఇంక వెళ్ళిపోయింది సార్. ఇంకా ఇప్పుడు మేము నడి రోడ్డు మీద ఉన్నాము నైట్, మాకు వెహికల్ కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని అహ్మద్ పాషా లైవ్ లో అందిస్తారు. అహ్మద్ పాషా, ఓవర్ టు యూ. మౌనిక, రేవంత్ రెడ్డి అరెస్ట్ తోటి కొడంగల్లో ఉద్రిక్త పరిస్థితులు, ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొనవచ్చు. మనం ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు రేవంత్ రెడ్డి అభిమానులని వారి నివాసం వద్దకు చేరుకోకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంటున్నటువంటి విజువల్స్ ని కూడా మనం గమనించవచ్చు. అయితే రేవంత్ రెడ్డిని తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంట్లోకి దూసుకెళ్లి
అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ తమ నాయకులని తమ కార్యకర్తలని తమ క్యాడర్ ని టార్గెట్ చేస్తూ ఐటీ సోదాలు అదేవిధంగా పోలీసుల వేధింపులకు నిరసనగా మేము బంధుకు పిలుపునిచ్చాము. అంతేకాని ప్రజాస్వామ్య యుతంగానే మేము ఏదైనా కార్యక్రమం చేపడుతున్నాము, కానీ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు తమని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. అయితే కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా 3 అంచెల్లో భద్రత ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన నివాసం వద్దకి ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ తరలకుండా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి మనకి కొడంగల్లో కనిపిస్తుంది. ఇక్కడ సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదేవిధంగా స్థానిక పోలీసులు, వికారాబాద్కు సంబంధించినటువంటి పోలీసులతో పాటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా కొడంగల్లోనే మోహరించి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ సుధాకర్ రెడ్డి ఉన్నారు మనతో, మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుందన్న కొడంగల్లో ఈరోజు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొడంగల్ నియోజకవర్గంపై ఎత్తుపెట్టి మరి రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా మట్టుపెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు మీకు అందరికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన మీద స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇటు విషయమై మొన్న రాజకీయాలు పక్కకు పెడితే చట్ట ప్రకారం ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారికి మొన్న 2వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ రావటం, దానికి మేము 3వ తారీఖు రోజు నిన్న సమాధానం ఇవ్వటం అది కూడా జరిగింది. మేము ఎలాంటి భావోద్రేకమైనటువంటి ప్రకటనలు చేయలేదు. ఒకవేళ ఆ రోజు జరిగే అంటే ఈరోజు సీఎం కేసీఆర్ సభకు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తామని చెప్పి కూడా మేము స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అంటే ఈసీకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మా మీద మరి మా నాయకుని మీద బలప్రయోగంగా ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు కేవలం రాష్ట్ర రాజకీయాలను అణిచిపెట్టే విధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతో తప్పిస్తే మిగతా ఏ రకమైనటువంటి ఆలోచన లేదన్నటువంటిది స్పష్టంగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ కూడా మనకి కనిపిస్తా ఉంది. మనం విజువల్స్ లో గమనించవచ్చు ప్రత్యేక పోలీసు బలగాలు మరిన్ని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక పోలీసులు. ఇప్పటికే సిఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి పోలీసు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా ఇక్కడ దిగుతున్నటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే రేవంత్ రెడ్డిని 3.5 ప్రాంతంలో అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తరలించారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి మాట్లాడుతూ అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులు చేస్తున్నారు, అర్ధరాత్రి మహిళలు ఇంట్లో ఉన్నారన్న కూడా ఆ విచక్షణ లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చి అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి ఆమె ప్రశ్నించారు. మరోపక్క అసలు కార్యాచరణ ప్రకటిస్తారా, ఏం పిలుపునిస్తారన్న నేపథ్యంలో ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్యకర్తలు ఎలాంటి అసహనానికి గురి కాకుండా అందరూ కూడా ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. అయితే ఈ రోజు 3.5 ప్రాంతంలో కేసీఆర్ ఇక్కడ సభ జరగనున్న నేపథ్యంలో రాత్రి హరీష్ రావు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పర్యవేక్షించారు. దాంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ఎస్పీతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా తెల్లవారుజామునే ఒక వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి శంషాబాద్కి తరలిస్తాము అని చెప్పారు. కానీ శంషాబాద్కి చేరలేదు. ఆ తర్వాత జడ్చర్ల డీటీసీ సెంటర్ కానివ్వండి, నాగర్కర్నూలు డీటీసీ సెంటర్కి తరలించినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం ఎక్కడికి తరలించారో స్పష్టత రాలేదు. అయితే ఆమె భార్య మాత్రం స్పష్టంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు, తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని చెప్పేసి ఆమె కోరడం జరుగుతుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి సోదరులైనటువంటి తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, కొండలరెడ్డి ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి ప్రధాన అనుచర యంత్రాంగమైనటువంటి 10 మందిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా ఎక్కడికి తరలించారన్న దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మరోపక్క టీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లను రాత్రి హరీష్ రావు పరిశీలించారు. అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ కోజ్గిలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న ఈ రోజు రెండు కూడా 144 సెక్షన్లు ఇక్కడ అమల్లో ఉంది. అయితే మొత్తం కొడంగల్ పట్టణం అంతా కూడా పోలీసులతోటి నిండిపోయిందనే మనం పేర్కొనవచ్చు. అయితే ఎక్కడ చూసినా కానీ, ఏ మార్గ మధ్యంలో కానివ్వండి, ఏ గల్లీ దగ్గర చూసినా కానీ పోలీసులే మనకు దర్శనమిస్తున్నారు. అయితే మరోవైపు ఏ క్షణాన ఏం జరుగుతుంది, అసలు మండలాల్లో కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమైనటువంటి కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కొడంగల్లో కనిపిస్తుంది. మరోవైపు ప్రతి మండలంలో కూడా నిరసన తెలపాలని ఇంతకు ముందే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు, కానీ ఇలాంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తలేదు. ముఖ్యంగా ఏ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ మండలంలో అరెస్ట్ చేసే చర్యలు కూడా పోలీసులు చేపడుతున్నట్టే కనిపిస్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లో పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు తరలిరారున్నారు, వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో
కొడంగల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఉత్కంఠంగానే ఉందని మనం పేర్కొనవచ్చు. మౌనిక, ఇప్పటి వరకు ఇంతవరకు రేవంత్ ని శంషాబాద్ తీసుకుని రాలేదు, మరి ఎక్కడికి తీసుకెళ్లారు? కానీ దీనికి సంబంధించి కార్యకర్తలు తదుపరి వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళు ఏమన్నా చెబుతున్నారా? అయితే రేవంత్ రెడ్డిని 3.5 ప్రాంతంలో కొడంగల్లో ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసిన తర్వాత పరిగి మార్గం ద్వారా హైదరాబాద్ కి తరలిస్తున్నట్టుగా తెలిపారు. అయితే అతని అనుచర వర్గం ఆ వాహనాన్ని ఫాలో అవుతూ వెళ్తున్న క్రమంలో పరిగి వద్ద 2 పోలీసు వాహనాలు వీరిని అడ్డగించి వారిని వెనక్కి పంపించినట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు తెలిపారు. అయితే మొదటగా శంషాబాద్ కి తీసుకుపోతున్నారని చెప్పారు, ఆ తర్వాత హైదరాబాద్ కి అన్నారు, ఆ తర్వాత ఒక మాట అంబర్పేట, ఆ తర్వాత ఇప్పుడు జడ్చర్ల డీటీసీ సెంటర్ కి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. మరోపక్క అతని సోదరులని నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇటు పోలీసులు కానీ ఒక ప్రకటన చేయలేదు. ఆయన భార్య గీతారెడ్డి మాత్రం డిమాండ్ చేస్తున్నారు, తన భర్తనే అర్ధరాత్రి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారో తమకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆమె ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మొత్తం ఉత్కంఠ భరితంగా సాగుతుంది, ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్న తరుణంలో అసలు ఈ రోజు ఏం జరగబోతుంది అన్న ఒక కొంత ఉత్కంఠకి ఆమె తెర దించారనే మనం పేర్కొనాలి. ఎందుకంటే ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దు, ఎందుకంటే ఇక్కడ అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పోలీసులు పూనుకుంటున్నారు కాబట్టి వారికి కూడా అరెస్టులు చేసే అవకాశం ఉంది, వారిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, భారీ మెజార్టీ తోటి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేశారు. అయితే తమ మీద ఐటీ సోదాలు పోలీసుల వేధింపుల కారణంగానే మేము బంద్కి పిలుపునిచ్చామని చెప్పేసి మరోమారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు ప్రతి మండలంలో కూడా బంద్తో పాటు నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా కేసీఆర్ సభకు వచ్చేటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోవాలని చెప్పేసి నిన్న మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం పేర్కొన్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితి ఈ రోజు జరిగేలా కనిపించడం లేదు. అయితే ప్రతి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మరోపక్క అయితే మొత్తంగా మనం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము, పోలీసులు మాత్రం అడుగడుగున ఆంక్షలు విధించారు, ఇటు మీడియా వాళ్ళని కూడా ఇక్కడ నివాసం వద్దకి చేరుకోకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన ప్రధాన అనుచరులు ప్రధాన కార్యకర్తలు అయినటువంటి వారిని కూడా ఇక్కడికి రాకుండా ఉండటంతో కొంత బయస్ అయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే మొత్తం ఇలాంటి సిచ్యువేషన్, ఇంకా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారా అన్న విషయం ఇంకా చాలా మందికి తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఆయన అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంది. వీరందరినీ అడ్డుకుంటే మాత్రం వారు అదేవిధంగా తీవ్రంగా స్పందించే అవకాశం కూడా లేకపోలేదు. మౌనిక, రైట్, థ్యాంక్ యూ అహ్మద్.